కాలజ్ఞానం కాలజ్ఞానం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం అనగా భవిష్యత్తు కాలంలో జరిగే సంఘటనలను చిద్దపురుషులు తమ తపోశక్తి ద్వారా సాధించిన జ్ఞానంతో దివ్య దృష్టితో రాబోయే ఉత్పాతాలను వినాశాలను ముందుగానే ఊహించి చెప్పడం ఉదాహరణకు చెప్పాలంటే బ్రహ్మం గారు దివ్య దృష్టితో భవిష్యత్తులో నీటిని కొన్ని కొన్ని తాగుతారు అని చెప్పగా అందరూ నవ్వారట కానీ ఆయన చెప్పింది నేడు వాస్తవంగా జరుగుతుంది కదా అయితే ఈ వీడియోలో కాలజ్ఞానం అంటే ఏమిటి బ్రహ్మం గారు రాబోయే భవిష్యత్తు కాలంలో ఎలాంటి పరిమాణాలు ఉత్పాతాలు జరుగుతాయో ఎలా వివరించి చెప్పారో తెలుసుకుందాం పూర్వకాలంలో మన దేశంలోని చాలా మంది యోగులు సిద్ధపురుషులు తమ తపోశక్తితో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ఉత్పాతాల గురించి ఊహించి చెప్పేవారు అలాంటి సిద్ధపురుషులలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఒకరు మధ్యయుగంలో తెలుగునాట జన్మించిన కారణజన్ముడి తడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తాళపత్రాల రూపంలో లిఖించి వాటిని భద్రపరిచాడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించబడినవే కావడం ఆయన దివ్య దృష్టికి నిదర్శనం అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పకుండా వేరువేరు సమయాలలో ముగ్గురు వ్యక్తులకు బోధించారు తాను రాసిన తాళపత్ర గ్రంథాన్ని భూమిలో పాతిపెట్టాడు అయితే తాళపత్రాలు పాతిపెట్టిన చోట కొన్ని సంవత్సరాల తరువాత ఒక చింత చెట్టు మొలిచింది ఆయన తాళపత్రాలను ఎందుకు పాతిపెట్టారు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు గతంలో జరిగాయి మరియు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మం గారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ బ్రహ్మం గారు క్రీస్తు శకం 1608లో జన్మించారు బ్రహ్మం గారిని పెంచినటువంటి వ్యక్తి పేరు వీర భోజీయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ చిన్న వయసులో అమితమైన జ్ఞానం మేధోశక్తిని కలిగి ఉండేవాడు వీర భోజయాచార్యులు మరణించాక తన 8వ ఏట స్వయంగా జ్ఞాన సమూపవాచన చేయాలనే ఉద్దేశంతో దేశటన కోసం తల్లి అనుమతి కోరగా నిరాకరించింది దాంతో బ్రహ్మం గారు మొదటి జ్ఞాన బోధన తల్లితోనే ప్రారంభించి ఆ మేరకు తల్లికి జ్ఞానాన్ని బోధించి ఒప్పించాడు ఆ సమయంలోనే జీవి జనన రహస్యాలను తల్లికి బోధించి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదిలివేయాలని చెప్పి దేశటనకు బయలుదేరాడు బ్రహ్మం గారి తాళపత్ర గ్రంథాలలో 350 గ్రంథాలు నాటి రాయలసీమ మాండలికంలో రాయబడింది కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాలజ్ఞానంలోని 221వ పూట నుండి చివరి వరకు ఉన్నటువంటి గోవింద వాక్యాలు మొత్తం 326 ఉన్నాయి స్వామివారు కాలజ్ఞానాన్ని మొత్తం పద్యాల రూపంలోనే రాశారు కాలజ్ఞానాన్ని అందరూ సులువుగా అర్థం చేసుకోవడానికి తొలిసారిగా పల్లి వీరయ్య స్వామి వాడుక భాషలో 1900 లిఖించారు దీనిని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించారు అయితే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తిరుమల వెంకన్న గుడి పూజలు లేక 4 రోజుల పాటు మూతపడుతుందని చెప్పారు తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావముతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిసి అక్కడి పరిస్థితులు అల్లకల్లోలమయ్యాయి శేషాచలం వద్ద ఉన్నటువంటి డ్యాములు పొంగి పొర్లడంతో దారులన్నీ మూసుకుపోయాయి ఈ ప్రభావంతో తిరుమలకు 4 కోట్ల నష్టం వాటిల్లింది వ్యభిచారుల వల్ల చాలా మంది భయంకరమైన రోగాల బారిన పడతారు నిజమే ప్రపంచాన్నే గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు కూడా ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది మరణించారు వావి వరసలు మరిచి మనుషులు పశువుల్లో ప్రవర్తిస్తారు అని చెప్పారు చిన్న పెద్ద అని తేడా మరిచి మనవారు మందివారు అనే విషయం మరిచి కన్నుమిన్ను కనుక కామంతో కొట్టుమిట్టులాడుతారు అని చెప్పారు మరియు ఈ కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరిని కామం పట్టిపిడుస్తుందని కూడా చెప్పారు భార్యభర్తల వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలను పెట్టుకుంటారన్నారు ఈ అక్రమ సంబంధాల వలన కుటుంబాలు చిన్నభిన్నం కావడమే కాక హత్యలకు కూడా దారితీస్తాయి ఆరేళ్ల పాప గర్భం దాలుస్తుంది అని కూడా చెప్పారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే లీనా మెనారి అనే ఆరేళ్ల పాప గర్భం దాల్చి మగబిడ్డను జన్మనిచ్చింది స్త్రీలు మానాలు అమ్ముకొని బతికేదరు అని చెప్పారు కొందరు పుట్టకూటి కోసం మరికొందరు విలాసాల కోసం వ్యభిచారం వృత్తిగా చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారని అంచనా కాశీ పుణ్యక్షేత్రం 45 రోజుల పాటు బీడు పడుతుందని కూడా చెప్పారు ఆయన చెప్పినట్లుగానే 1910 నుండి 1912 మధ్యకాలంలో గంగానదికి భారీగా వరదలు వచ్చి అక్కడ కలర వ్యాప్తించింది దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని ప్రజలు సందర్శించేందుకు అనుమతించలేదు
బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఒక పద్యం ఇలా ఉంది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టెను లక్షలాది మంది సచ్చరయ్య. కొరంగి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తుగి సచ్చరయ్య. చైనాలో పుట్టే కరోనా వైరస్ గురించి ఆనాడే దివ్య దృష్టితో చూసి వర్ణించారని చాలా మంది చెబుతున్నారు. రాచరికలు రాజుల పాలన నశించిపోతాయి. అయితే మన దేశంలో రాచరిక వ్యవస్థ కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే అంతరించిపోయింది మరియు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులకు ప్రత్యేకముగా అగ్రహారాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవేవి లేవు. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజమేలుతుందని అన్నారు. ఆనాడు బ్రహ్మం గారు చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. మరియు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తిరుమల వెంకటేశ్వర స్వామి సంపదను 6 దోచుకుంటారని, శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని, మధుర మీనాక్షి మధురమైన పలుకులతో జనాలతో మాట్లాడుతుందని, రాయదుర్గంలో ఒక చిలుక వేద ధర్మాలను చెబుతుందని, వనగానపల్లిలోని చింత చెట్టుకు జాజి పువ్వులు పూస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. అడవి మృగాలు అడవిని వదిలి గ్రామాలలో పట్టణాలలో ప్రవేశిస్తాయని, మనుషులకు ముప్పుగా మారుతాయని, విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుందని, ఇలా 8 సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది, అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు సంభవిస్తుందని కూడా చెప్పారు. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆ సమయంలో ఆకాశము నుండి చుక్కలు రాలి పడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని, జలప్రలయం లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం పగిలి అలా పేను ప్రమాదం సంభవిస్తుందట. ఆ సమయంలో కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని, దాన్ని చూసిన వారు దాని కాంతి వల్ల కంటి చూపు కోల్పోతారని చెప్పారు. అంతేకాకుండా ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక ముసలి వచ్చి 8 రోజుల పాటు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకల అరిచి మాయమైపోతుందట. అలాగే కర్నూలు జిల్లా ఆదోని గ్రామంలో ఒక కప్ప కోడై కూసుందని చెప్పారు. అలా జరిగితే ఎన్నో వినాశనాలు తప్పవట. శ్రీశైలానికి దక్షిణాన రాళ్లు దొర్లపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మం గారు చెప్పారు. కర్ణాటకలోని కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని చెప్పారు. కలియుగాన 5000 సంవత్సరాలు వచ్చే నాటికి గరిబిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరట. ఈ వంశానికి ఆస్తి అయిన గోవుల మందలు ఒక గోవు కూడా మిగలదట. కలియుగంలో 593వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటాయట. దాతృనామ సంవత్సరంలో అనేక ఊర్లలో రూపాయికి జానెడు బియ్యం అమ్ముతారట. అంతేకాక నేను పుట్టబోయే సమయంలో నక్షత్రాలు భూమిపై రాలుతాయి. 7 గ్రామాలలో 1 గ్రామం మిగిలిపోతుంది, అంటే ప్రాణనష్టం భారీగా జరుగుతుంది. ఆ సమయంలో అనేక వేల పశువులు మరణిస్తాయి అని అన్నారు. మరియు బ్రహ్మం గారు తన జన్మరహస్యం గురించి చెబుతూ 5000 సంవత్సరాల తరువాత శ్రీ వీరభోగరాయుల వారి అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని చెప్పారు. ఇది జరగకముందే అనేక ఉత్పాతాలు మారణ హోమాలు చోటు చేసుకుంటాయి అని చెప్పారు. ఇలా భవిష్యత్తు కాలంలో జరిగే సంఘటనలను దివ్య దృష్టితో ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చాలా విషయాలు ఇప్పటి వరకు జరిగాయి. రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. వీధిని ఎవరు ఎదిరించలేరు. కాలంతో పాటు మనమందరం తప్పక ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్రహ్మం గారి మఠంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 1693వ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు. తర్వాత కాలంలో స్వామివారి సజీవ సమాధిపైనే ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గర్భగుడిలో నేటికి కూడా స్వామివారి సజీవ సమాధి కొలువై ఉంది. ఫ్రెండ్స్, వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? జై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.